స్వచ్ఛ సర్వేక్షణలో మరో అవార్డు సాధించిన సిద్దిపేట పట్టణం దేశంలోనే సిద్దిపేట అగ్రస్థానం స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన సిద్దిపేట సిద్దిపేట అంటే చైతన్యం సిద్దిపేట అంటే శుద్ధిపేట సిద్దిపేట అంటే స్ఫూర్తి అని ఎన్నో జాతీయ అవార్డులతో నిదర్శనమైంది మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది సిద్దిపేట పట్టణం ఎన్నో అవార్డులు సొంతం చేసుకోగా నిన్న రెండు స్కాచ్ అవార్డులు నేడు సత్య సర్వేక్షణలో అవార్డు రావడం సిద్దిపేట మరోసారి జాతీయ స్థాయిలో సిద్దిపేట ఖ్యాతిని చాటింది అభివృద్ధిలో ఆదర్శంగా ఉన్న సిద్దిపేట అవార్డుల్లో కూడా ఆదర్శంగా నిలుస్తుంది పట్టణంలో ఏ కార్యక్రమం చేయాలి అన్నా ప్రజల భాగస్వామ్యం అవసరం నాది అనే మాట కాకుండా మనది అనే మాటలో ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఎన్నోసార్లు చెప్పిన మాటలు పట్టణ ప్రజల్లో స్ఫూర్తిని ఇచ్చాయి ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక యాప్ ద్వారా ఓటింగ్ పెట్టారు అందుకే ఒక్కరోజు సమయం ఉండడంతో ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రజలకు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు అందరూ ఓటింగ్లో పాల్గొనాలి మన పట్టణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలపాలి అనే పిలుపుతో ప్రజల్లో చైతన్యం వచ్చింది దానితో ఓటింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సిద్ధిపేట పట్టణం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఈ రోజు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చే నెల ఆరవ తేదీన ఢిల్లీలో సిద్దిపేట మున్సిపల్ పక్షాన చైర్మన్ కమిషనర్ ఈ అవార్డుని అందుకోనున్నారు ఈ అవార్డుతో స్వచ్ఛ సర్వేక్షణలో రెండోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన సిద్దిపేట